అన్నిటికీ మూలం ప్రతి మనిషిలో సగం మంచి ఉంటుంది సగం చెడు ఉంటుంది చీకటి లోపలే ఉంటుంది వెలుగు కూడా లోపలే ఉంటుంది సందేహాలు లోపలే ఉంటాయి స్పష్టత లోపలే ఉంటుంది ఈ ప్రపంచంలో మనం దారి తప్పితే అది మనలోనే జరుగుతుంది మనల్ని మనం పొందినట్లయితే అది కూడా మనలోనే జరుగుతుంది అన్నిటికీ మూలం మనలోనే ఉంది బయట ఎక్కడో లేదు మనం ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళి ఏదో చేయడం వల్ల దేన్నో చూడడం వల్ల ఆనందంగా అనిపిస్తుందని అనుకుంటాం కానీ అది వాస్తవం కాదు ఆనందానికి మూలం కూడా మనలోనే ఉంది అది ఏ వస్తువులోనూ ఉండదు ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎంతో మార్పు కనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా అర్థం కావడం లేదంటే అందుకు మూలం మీలోనూ ఉందని గ్రహించాలి ఏ దైవాన్ని మీరు అన్వేషిస్తున్నారో ఆ దైవం మీలోనే ఉంది ఏ భూతం నుండి మీరు తప్పించుకోవాలని అనుకుంటున్నారో అది కూడా మీలోనే ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ రెండు మీలోనే ఉంటాయి ఎన్నోసార్లు మీరు ఏకాంతంగా గడపాలని గదిలోకి వెళ్ళి తలుపులు గొల్ల గొళ్ళం పెట్టుకుంటారు అయినప్పటికీ మీరు ఏకాంతంగా ఉండరు ఇంతకు ముందు చెప్పినవన్నీ మీతోనే ఉంటాయి ప్రకాశం మీలోనే ఉంటుంది అంధకారం కూడా మీలోనే ఉంటుంది ఈ యావత్ సృష్టిని రచించిన ఆ సృష్టికర్త కూడా మీలోనే ఉన్నాడు అలాగే యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్న పెనుభూతం కూడా మీలోనే ఉంది ఏం జరుగుతున్నా సరే రెండు మీలోనే ఉంటాయి మంచి ఉంటుంది చెడు కూడా ఉంటుంది ఒకవేళ చెడు బయటికి వచ్చినా దాన్ని అంతమొందించే మంచి కూడా మీలోనే ఉందని తెలుసుకోవడం చాలా అవసరం శాంతి అనేది వేరే వేరెక్కడి నుండో వచ్చిందైతే దాన్ని పొందడం కష్టమయ్యేది కానీ నేను శాంతిని ఎప్పుడైనా అనుభూతి పొందగలను ఎందుకంటే అది నాలోనే ఉంది కాబట్టి యుద్ధ భూమిలో సైతం మీరు శాంతిని తాలూకు అనుభూతిని పొందగలరు అని నేను చెబితే అది ఎలా సాధ్యమవుతుంది అని నన్ను చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు గమనించాల్సింది ఏమిటంటే మీరు చేసే ఆ పోరాటం బాహ్యంగా జరుగుతున్నది కానీ ఆ స్థితిలో కూడా మీ లోపల జరుగుతున్నది ఏమిటి యుద్ధమా లేక శాంత చంద్రమండలంలోకి మానవులు వెళ్ళవచ్చు అని కొందరు చెప్పినప్పుడు ఎంతోమంది అది అసాధ్యమన్నారు కానీ చంద్రమండలం మీదకు మానవులు అడుగుపెట్టారు కదా ఎవరైతే అసాధ్యం అని అనుకున్నారో వాళ్ళు వెళ్ళారా లేక ఎవరైతే సాధ్యమని అనుకున్నారో వాళ్ళు వెళ్ళారా కాబట్టి అసాధ్యం అనేవారు ఎంతో మంది ఉండవచ్చు దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు సాహసంతో ప్రయత్నిస్తేనే జరుగుతుంది శాంతి పొందడానికి సైతం సాహసం కావాలి ఆ సాహసం మీ లోపల నుండే వస్తుంది ప్రస్తుత కాలంలో అందరికీ కావలసింది వ్యక్తిగతమైన శాంతి కాదు సామాజిక శాంతి దానికోసం మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి వీటిని తెలుసుకోవడం వల్ల మీ జీవితం సమాజం శాంతిమయం కాగలదు వాటిని గ్రహించడానికి ప్రయత్నించండి అసలైన సుఖ సంతోషాలతో జీవనం సాగించండి